కనుక దయచేసి చిన్న చిన్న పొరపాట్లు తగ్గుతాయి, పొరపాట్లు తగ్గుతాయి. మమ్మల్ని ఒక వేదిక ఇంత పెద్ద వేదిక దగ్గరికి పిలిపించి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఏ రకంగా పోదాం, మమ్మల్ని నడిపించండి, నడిపిస్తే మేము మీ మీద బాధ్యత పెట్టాం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఉద్యోగుల సంఘం ఉన్నారు, మేము ఖర్చులు పెడతాం. మేము ఉద్యమాలకు ఎవరైతే కేసులు వెళ్ళకపోతున్నారో మేము ఖర్చులు పెడతాం, కేసులు వెళ్ళకపోయినట్టు ఖర్చు పెడతాం. కానీ ఉద్యమానికి ఉద్యమం జరగాలంటే, టెంట్ వేయాలంటే, పోగొట్టాలంటే, ఈ సమూహాన్ని తరలించాలంటే, అక్కడక్కడ ప్రచారం చేయాలంటే ఖర్చులు కూడా పెట్టాలి కదా, ఖర్చులు కూడా పెట్టాలి కదా. తుడుందెబ్బ యొక్క స్వతంత్ర ఏమన్నా ఆర్గనైజ్, తుడుందెబ్బ పాఠ్య, మాకేమన్నా నిధులు వస్తున్నాయా? ఒకప్పుడు నిధులు వచ్చినాయి, లారీలో కావాలని నిధులు వచ్చినాయి, ఖర్చు పెట్టినాం. అప్పుడు జనాలు వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు, పైసలు పెట్టింది కాబట్టి జనం వచ్చింది, పంపించింది కాబట్టి జనం వచ్చింది. అందరు చెప్పుకుంటారు నేను గొప్పని చెప్పుకుంటాను, అందరం గొప్పవాళ్ళు, అందరం గొప్పవాళ్ళమే. మూలాలు తెలిసిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే, మూలాలు తెలియని వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. అరే నువ్వు నాకేం చెప్తున్నావు అంటే చెప్పుడే, చదువుకున్నాడు కాబట్టి చెప్పాలి కదా, నాలెడ్జ్ ఉన్నది కాబట్టి చెప్పాలి కదా, కంపల్సరీ. పెద్దోడైనా దిమాగు లేకపోయినా దిమాగు ఉన్నంతటి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఉద్యోగుల సంఘాలకు నేను ఒకటి చెప్తున్నా, మా మీద కేసులు అయితే మీరు ఖర్చులు పెడతాను సంతోషం, కానీ ఉద్యమానికి బహిర్గతంగా గ్రామాలలో ప్రచారం చేయాలి. అదేవిధంగా ఆదివాసకుల పోరాట సమితి కానీ అన్ని కుల సంఘాల యొక్క ఐక్య కూటమిని కానీ ఆదివాసపుర పోరాట సమితి మొట్టమొదటిసారిగా కోపాయిగూడలో ఆదివాసపుర పోరాట సమితి సమ్మక్క సారక్క గారి కోపాయిగూడలో కూర్చున్నాం. అప్పుడు మా మీద చందు సారు, తర్వాత డాక్టర్ బాబు సారు, ఇట్లాంటివి ఇంకా విఠలరావు సారు, తర్వాత నాగరావు సారు, సీతారాం సెంటర్ సీతారాం ఉన్నాడు, ఇట్లాంటి పెద్దలందరూ కూర్చొని తుడుందెబ్బలే 9 తెగల యొక్క ఐక్యతతో కూడుకున్నటువంటి తుడుందెబ్బ అందరు లెటర్ ప్యాడ్లు, అన్ని కుల సంఘాల యొక్క లెటర్ ప్యాడ్లు తీసుకొని తుడుందెబ్బ ఆర్గనైజేషన్ కు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము, తుడుందెబ్బ ఉద్యమంలో మేము భాగస్వాములు అయి పనిచేస్తాము అని చెప్పేసి రాసిస్తేనే తుడుందెబ్బ ఏర్పడ్డది. దాని మొట్టమొదటి పేరు ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఐక్య కార్యచరణ సమితి. అది ఎవరు పెట్టారు? అడవి రాజు పెట్టారు. దాన్ని మార్చి ఆదివాసీ హక్కుల గిరిజన ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి ఉంది. గిరిజన హక్కుల పోరాట సమితిని ఆదివాసీ హక్కుల పోరాట సమితిగా మార్చింది ఎవరు? చాలా మంది చెప్పుకున్నారు, నేను ఫౌండర్ని, నేను ఫౌండర్ని, నేను ఫౌండర్. మీకు అందరికీ తెలుసు ఎవరు ఫౌండర్ అని. వ్యక్తులు చెప్పుకోవద్దు, వ్యవస్థ చెప్పాలి, వ్యవస్థ చెప్పాలి. అయితే ఈ రకంగా 2-3 ఆర్గనైజేషన్, 2-3 పదాలు జరిగినాయి. 2-3 పదాలలో ఫైనల్ పదాన్ని నేను దాన్ని వరంగల్ జిల్లాలో ఉస్మానియా యూనివర్సిటీలో, మన కాకతీయ యూనివర్సిటీలో మాట్లాడి చర్చ చేసి బిఎం రావుతో మాట్లాడి బిఆర్ జనార్దన్ రావు చాలామంది మేధావులు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరితో మేధావులతో కూర్చొని కొంత మాట్లాడడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఆర్గనైజేషన్ మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను తప్పకుండా మరి కేసులకే కాకుండా ఉద్యమం నడవడానికి టెంట్ వేయడానికో లేకుంటే ప్రచారం చేయడానికో ఆదివాసీ ఉద్యోగుల సంఘం కూడా ఆదివాసీల పోరాటాలకు అండగా ఉండాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఎందుకంటే తుడుందెబ్బకు స్వతంత్రంగా నిధులు లేవు కాబట్టి, ఆర్థిక పరిపుష్టి లేదు కాబట్టి, ఆర్థిక పరిపుష్టి లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఉద్యోగస్తులు అందరూ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటాలకు సంపూర్ణంగా ఆర్థిక వనరులు సమకూర్చాలని చెప్పేసి ఈ సభ తీర్మానించనైనది.